కాకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలోని పలు కాలేజీల విద్యార్థులు పట్టణ అధికారులతో అవినీతి లంచగొండితనం నిర్మూలన కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవినీతిపై యువతకు అవగాహన ఉంటే దేశ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఉద్దేశంతోనే విద్యార్థి దశలోనే దానిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. అవినీతి పాల్పడే వారికన్నా అవినీతిని ప్రేరేపించేవారు కూడా నేరస్తులుగా పరిగణింపబడతారని, అవినీతి లంచగొండితనం నిర్మూలనకు యువత ముందుండి పోరాడాలని తెలిపారు. టోల్ ఫ్రీ సెల్ నంబర్ 1440కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఎంఎం మోహన్తో పాటు ఆ శాఖ సీఐ కిరణ్, ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగేశ్వరరావు, ఆత్మకూరు తహసీల్దార్ పి లక్ష్మీ నరసింహం, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు, ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ ఉషా సుందరి, ప్రభుత్వ వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అవినీతి నిరోధకంపై విద్యార్థులు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ రెవెన్యూ స్టాఫ్ లో కూడా కొంతమంది గ్రామ సచివాలయం లో కూడా చూస్తున్నాం. మనం ఎక్కువ మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు మనం సచివాలయ వ్యవస్థలోకి వచ్చారు. కొత్తగా మంచి మంచి సేవలు అందిస్తున్నారు. మీరు కూడా అవగాహన అవ్వచ్చు. ఇంకా వేరే ఏదన్నా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు సార్ చదవండి. ఆ సర్టిఫికెట్ లో ఏముందో చూడండి. ఆ సర్టిఫికెట్ లో ఏదైతే ఉందో దాన్ని అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. చెప్పడం చాలా తేలిక. ఈ నీతిగా అవినీతి నీతి నిజాయితీతో ఉండడం అని చెప్పడం చాలా తేలిక, కానీ ఉండటం చాలా కష్టం. అయినా సరే చెప్తా. ఇదేంటంటే ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసుకుంటారు. అంటే మనల్ని మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అని ఒకసారి స్మరించుకునే కార్యక్రమం. మనం సెన్సిటైజ్ చేసిన చోట్ల అట్టడుగున ఉన్న సామాన్యులకు చేరాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే ప్రతి మనిషి తన యొక్క విధులు నిస్వార్థంగా నిర్వర్తించాలి. సర్వీసెస్ ఒక డాక్టర్ గారు లేదంటే మన మ్యూటేషన్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అట్లాగే ఒక వెటరీ డాక్టర్ ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడడం అది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, గతకాలను మిస్లీడ్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. జరిగేవి అక్కడ మీకు సరిగ్గా విషయాలు తెలియకపోవడం, మధ్యలో మనసు తెలవడం, మీకు పూర్తిగా అవగాహన లేకపోవడం, అధికారుల మీద కూడా మీరు తప్పుపట్టున్నారు, తిప్పిస్తున్నారంటారు, దెబ్బలుంటున్నారు, ప్లేస్ పోయిన కూడా మీకు అవగాహన లేకపోవడం వచ్చాయి. డైరెక్ట్గా మీ అధికారులు కలిస్తే అయ్యా నాకు ఇబ్బంది ఉంది, ఈ రకంగా నాకు ఇబ్బంది ఉంది, మీకు ఎలా చేస్తారు, గైడ్ చేస్తారు అధికారులు.